అండి నమస్తే వెల్కమ్ టు మై సింప్లీ ఫ్యాషన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి తిరుమలలో మా వన్ డే జరిగింది కదా ఆ వీడియో అన్నమాట యాక్చువల్లీ నేను ఈ వీడియో పెట్టకూడదు అనుకున్నాను బట్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది షార్ట్స్ అయితే పెడుతున్నా కానీ మెయిన్ వీడియో అయితే పెట్టట్లేదు అంటే పెద్ద వీడియో పెట్టలేదు కదా అని చెప్పి ఈ వీడియోని అయితే పెడుతున్నాను చాలా డేస్ అయిపోతుంది కదా వీడియోస్ పెట్టి అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది అంటే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది మేము తిరుమల వెళ్ళామని అండ్ షార్ట్స్లో కూడా అవే పెట్టున్నాను కాబట్టి అయినా మన ఛానల్కి ఎంత వ్యూస్ వస్తుందండి తక్కువే అయినా వాళ్ళకైనా తెలిసే ఉంటుంది కదా అండ్ ఈ వీడియో వచ్చేసి మంచి మంచి క్లిప్లు మాత్రమే వీడియోగా పెట్టున్నాను లాస్ట్ వరకు చూడండి మంచి మంచి క్లిప్లే ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అంటే తిరుమల శ్రీవారి గుడి ఫ్రంట్ సైడ్ అంటే మనకి ఎదురుగా టెంకాయలు కొట్టుకోవడానికి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అదన్నమాట ఇది ఫ్రంట్ ఎదురుగా ఉండేది ఇక్కడ వచ్చేసి టెంకాయలు కొడతారు ఇదిగోండి వ్యూ అయితే చాలా చాలా బాగుంది కదా ఫ్రంట్ మనకి ఈ విధంగా ఉంటుంది అంటే గోపురం లైక్ అదే అంతే గోపురం లాగే ఉంటుంది అన్నమాట ఇది గోపురమే అనుకోండి లోపల వచ్చేసి మెయిన్ గుడి ఉంటుంది మెయిన్ గుడి వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది చాలామంది చూసుంటారు తెలిసిన ప్లేసే అయినా ఏదో నా తృప్తి కోసం వీడియో అయితే పెడుతున్నాను ఇదిగోండి అంటే నాకు మంచిగా అనిపించిన క్లిప్లు మాత్రమే జాయిన్ చేసి వీడియోని అయితే తీసాను మీకు కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ దీని పక్కన వచ్చేసి మనకి ఇక్కడ గ్యాప్ ఉంటుంది అండ్ అక్కడ మనకి గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా అది వచ్చేసి కోనేరు ఇదిగోండి ఇది కోనేరు అన్నమాట ఇదిగో మన ముందు నడుచుకొని వెళ్తున్నారు కదా తను మా యశో పాప అండ్ వీడు వచ్చేసి మా బాబు జ్ఞానానందు నేను తీస్తుంటే ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారు ఎంత ఫాస్ట్కి వెళ్ళినా సరే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారు అన్నమాట పట్టుకొని కొంచెం చెప్పాను ఫాస్ట్కి వెళ్ళొద్దని చెప్పి ఇంకా కొంచెం స్లో అయ్యారులేండి అంటే మనకి భయం కదా వీళ్ళలో ఎక్కడ తప్పిపోతారా అని చెప్పి ఎంత ఫాస్ట్గా పట్టుకున్నా ఫాస్ట్గా పరిగెత్తేస్తుంది అందుకనే చెప్పాలండి కొంచెం గట్టిగానే చెప్పాను గప్ప నుంచి ఆగిపోయింది ఇది వచ్చేసి కోనేరు తిరుమలలో మాత్రం ఫుల్ రష్ ఉందండి మేము వెళ్ళిన రోజు మాత్రం అసలు ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది మేము ముందుగానే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాము టికెట్ బుక్ చేసుకుని వెళ్తేనే మాకు వన్ డే పట్టింది ఇంకా టికెట్ బుక్ చేసుకోకుండా వెళ్ళే వాళ్ళకి వచ్చేసి 2 డేస్ దాకా అవుతుందంట అండ్ 2 డేస్ తర్వాత దర్శనంకి వస్తుంది ఇంకా 2 డేస్ తర్వాత దర్శనం ఎన్ని గంటలు పడుతుందో చెప్పలేము మాకైతే 6 అవర్స్ పట్టింది అంటే టికెట్ తీసుకున్నప్పటి అంటే టికెట్లు ఇచ్చిన టైమింగ్ని బట్టి మేము బయటకు వచ్చేసరికి 6 అవర్స్ పట్టింది అంటే 10కి మాకు దర్శనం ఇచ్చారు 10కి వెళ్ళాము కానీ బయటకు వచ్చేసరికి మాకు అరౌండ్ 3:30 అలా అయిపోయింది అన్నమాట టైము ఇదిగోండి నైట్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ మేము రిటర్న్ అయిపోతున్నాము రిటర్న్ అయ్యేటప్పటికి మాకు 6:30 అలా అయిపోయింది ఇక్కడ వ్యూ అయితే బాగుందని చెప్పి కొంచెం అయితే వీడియో తీశాను అండ్ లాస్ట్లో కూడా వ్యూ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది స్టార్టింగ్ అన్నమాట పైనుండి కిందకి దిగేటప్పుడు స్టార్టింగ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది అందరికి తెలిసిన ప్లేసే అందరు చూసిన ప్లేసే ఏదో నా తృప్తి కోసం నేను తీసి పెడుతున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కిందకి దిగేటప్పటికి ఇంకా కొంచెం పొద్దుపోయింది ఇది కొన్ని నైట్ వ్యూ చూసారు కదా ఎంత బాగుందో అసలు పైనుండి ఇలా చూస్తుంటే సూపర్గా నచ్చేసింది అందుకని ఇంకా వదలకుండా వెంటనే ఫోన్ తీసేసుకొని వీడియో అయితే తీసేశాను అంతేనండి ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటుంది అండ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో